నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్లో డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి ప్యూన్ చౌకీదారీ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ అనేది మనకి నవంబర్ 20వ తేదీన రావడం జరిగింది. ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాలి. నవంబర్ 26 తారీఖు నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. అదేవిధంగా డిసెంబర్ 10 అనేది చివరి తేదీ. ఒకవేళ కానీ మీరు ఈ పోస్ట్ కానీ సెలెక్ట్ అయితే మినిమం 12,000, మాక్సిమం 37,500 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 8th క్లాసు. అదేవిధంగా పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మొత్తం పోస్టులు చూసుకుంటే 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో ప్యూను చౌకీదారి పోస్టులు అయితే ఉన్నాయి. ప్యూనికి సంబంధించి 3 పోస్టులు ఉంటాయి. ఇందులో అన్రిజర్వ్డ్కి 2, ఎస్టీకి అయితే 1 ఉన్నాయి. అదేవిధంగా చౌకీదారికి సంబంధించి 2 పోస్టులు అయితే అన్రిజర్వ్డ్కి 1, ఓబీసీకి 1 అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 8th క్లాసు. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మనకి వైవా వాయిస్ రూపంలో ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే జనరల్ ఓబీసీ ఎస్టీకి సంబంధించి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. జనరల్కి మాక్సిమం ఏజ్ 44 సంవత్సరాలు, ఓబీసీకి మాక్సిమం ఏజ్ 47 సంవత్సరాలు, ఎస్టీకి మాక్సిమం ఏజ్ 49 సంవత్సరాలు అయితే ఉండాలి. అదేవిధంగా ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వారు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఫాలో అవ్వాలి. టర్మ్స్ అండ్ కండిషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని చాలా జాగ్రత్తగా అయితే పూర్తి చేయాలి. అందులో ఫోన్ నెంబరు, అదేవిధంగా జీమెయిల్ అనేది చాలా కేర్ఫుల్గా అయితే ఎంటర్ అయితే చేయాలి. ఎందుకంటే మనకి మెసేజ్లు అయితే వస్తాయి. అదేవిధంగా వాటితో పాటు మన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేయాలి. అంటే 8th క్లాసు, 10th క్లాసు పాస్ అయిన సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలి. అదేవిధంగా 10th క్లాస్ మార్క్స్ మేము అనేది అటాచ్ చేయండి. మనకి 8th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడిగినా 8th క్లాస్కి సపరేట్గా మనకి సర్టిఫికేట్స్ అయితే ఉండవు కాబట్టి 10th క్లాస్ డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేయండి. దాంతోపాటు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయండి. 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి అప్లికేషన్కి అయితే అటాచ్ చేయాలి. దానితోపాటు మీ సిగ్నేచర్ను కూడా ప్రాపర్గా అయితే చేయండి. అదేవిధంగా ఇవన్నీ కూడా మనం ఒక ఎన్వలప్లో అయితే పెట్టి పోస్ట్ అయితే చేయాలి. పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు, కానీ ఇక్కడ మనకి ప్రాపర్గా అయితే ఇవ్వలేదు. వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను ప్రాపర్గా అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఈజీగా అయితే పోస్ట్ అయితే చేయొచ్చు. అదేవిధంగా ఎన్వలప్ మీద మినిమం 5 రూపీస్ పోస్ట్ ఆఫీస్ స్టాంప్ అయితే అటాచ్ చేయాలని చెప్పి మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్, అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన పీడిఎఫ్, అదేవిధంగా అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇస్తాను. అవన్నీ అయితే మీరు యూస్ చేసుకుని పోస్టులకి అయితే అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.